Hi, hello everyone. Welcome to Sports Buzz on Bharat Sports. ప్రతి రోజులాగే ఇవాళ కూడా ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం. అది ఏంటంటే యశస్వి జైస్వాల్. ఈ పేరు వినగానే ఈ మధ్య మనకి బాగా గుర్తొచ్చేది అద్భుతమైన ఫోర్లు సిక్సర్లు కొట్టే ఒక యంగ్ బ్యాట్స్మెన్. ఈ ఐపీఎల్ సీజన్లో ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలతో మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేశాడు. మొత్తం 14 మ్యాచెస్ లోనూ 625 రన్స్ చేశాడు యశస్వి జైస్వాల్. ఇప్పుడు మనం చూస్తున్నదంతా యశస్వి జైస్వాల్ సక్సెస్ స్టోరీ. అసలు యశస్వి జైస్వాల్ జీవితంలో పడిన కష్టాలు ఎలాంటివో మీకు తెలుసా? ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కష్టే ఫలి అన్నారు పెద్దలు. నిజంగా పడే కష్టానికి ఫలితం ఉంటుందా? ఈ ప్రశ్నకి సమాధానమే యశస్వి జైస్వాల్ జీవితం. 28 డిసెంబర్ 2001 ఉత్తరప్రదేశ్ లో జన్మించాడు యశస్వి జైస్వాల్. జైస్వాల్ తండ్రికి ఒక చిన్న హార్డ్వేర్ షాప్ ఉండేది. చిన్నతనం నుంచే జైస్వాల్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే జైస్వాల్ 10 ఏళ్ల వయసులోనే ముంబైలోని దాదర్కు క్రికెట్ ట్రైనింగ్ కోసం వెళ్ళిపోయాడు. ముంబైలోని ఆజాద్ మైదాన్ స్టేడియంలో ట్రైనింగ్ తీసుకుందాం అని వెళ్ళిన జైస్వాల్ కు రోజు దాదర్ నుంచి స్టేడియం కు ట్రావెల్ చేయడానికి కష్టంగా ఉండేది. ప్రయాణించడానికి కష్టంగా ఉందని కాల్బాదేవి అనే ప్లేస్కు మారాడు జైస్వాల్. అయితే అక్కడ ఒక చిన్న పాల షాప్లో పని చేసుకుంటానని జైస్వాల్ ఒక అతన్ని అడిగాడు. అయితే ఆ షాప్ ఓనర్ మొదటిగా వద్దు అన్నా సరే, మరి సరే పని చేసుకోవడానికి ఒక కుర్రాడు ఉంటే మంచిదే కదా అని యశస్వి జైస్వాల్ను ఆ పాల షాప్లో పనికి పెట్టుకున్నాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ రెగ్యులర్గా క్రికెట్ ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్ళి రావడం వల్ల షాప్లో పెద్దగా ఉండేవాడు కాదు. దాంతో ఆ పాల షాప్ ఓనర్ చాలా సీరియస్ అయి, ఇకపై నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని యశస్వి జైస్వాల్ను గెంటేశాడు. దాంతో ఏం చేయాలో ఎలా చేయాలో ఏమీ తోచని యశస్వి జైస్వాల్ తన క్రికెట్ గ్రౌండ్లోనే పనిచేసే గ్రౌండ్ స్టాఫ్తో పాటు టెంట్లో ఉండడం మొదలుపెట్టాడు. అలా గ్రౌండ్ స్టాఫ్తోనే గ్రౌండ్లోనే టెంట్లో ఉంటున్న జైస్వాల్ ఇక బతకడానికి ఏదో ఒకటి చేయాలని ఒక చిన్న పానీపూరి బండి పెట్టుకుని మరి ప్రతిరోజు పానీపూరి అమ్మి తను బతుకుతూ ఉండేవాడు. ఇలా పానీపూరి అమ్ముతూ క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుంటూ యశస్వి జైస్వాల్ 3 ఏళ్ల పాటు తన జీవితాన్ని గడిపాడు. అయితే 2013 డిసెంబర్లో యశస్వి జైస్వాల్ జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరే జ్వాలా సింగ్. జ్వాలా సింగ్ అనే వ్యక్తి ముంబైలో క్రికెట్ అకాడమీ నడుపుతూ ఉండేవాడు. ఒకరోజు యశస్వి జైస్వాల్ ఆటతీరును చూసి జ్వాలా సింగ్ బాగా ఇంప్రెస్ అయ్యాడు. దానితో జ్వాలా సింగ్ యశస్వి జైస్వాల్ను తీసుకుని ఉండటానికి చోటు కూడా ఇచ్చాడు. అలా జ్వాలా సింగ్ యశస్వి జైస్వాల్ని తన క్రికెట్ అకాడమీలోనే ఉండనిచ్చి తనకు క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా జ్వాలా సింగ్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న యశస్వి జైస్వాల్ 2015లో గైల్ షీల్డ్ మ్యాచ్లో 319 రన్లు చేసి నాటౌట్గా నిలిచి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇండియన్ టీమ్ అండర్ 16 అండర్ 19స్లో చోటు సంపాదించుకున్నాడు యశస్వి జైస్వాల్. ఇండియా అండర్ 19 ఏషియా కప్ 2018లో యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. ఇలా అండర్ 19 టెస్ట్, విజయ్ హజారే ట్రోఫీలో ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకుని 2020 సంవత్సరం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీం ద్వారా అడుగుపెట్టాడు యశస్వి జైస్వాల్. ఈ ఐపీఎల్ సీజన్లో కేవలం 62 బాల్స్లో 124 రన్స్ చేశాడు యశస్వి జైస్వాల్. జైస్వాల్ జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సంఘటనల ద్వారా చెప్పచ్చు ఎస్, కష్టానికి ఎప్పటికైనా ఫలితం ఉంటుంది అని. ఈరోజు నువ్వు పడే కష్టాలకి కృంగిపోకు మిత్రమా. ఏదో ఒక రోజు నీ సక్సెస్ స్టోరీ కూడా ఇలాగే అందరూ చెప్పుకుంటారని గట్టిగా నమ్ము. ఇది యశస్వి జైస్వాల్ జీవితం నుంచి మనం తీసుకోగలిగే ఇన్స్పిరేషన్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్.